హాయ్ ఫ్రెండ్స్, అందరూ నమస్కారం. ఏపీలో మరియు గ్రామ మరియు వార్డు వాలంటీర్లకు, అలాగే గ్రామ వార్డు సచివాలయ వ్యవస్థకు ఇలా అన్ని బాధ్యతలకు అన్ని కేటగిరీలకు సంబంధించినటువంటి అధికారిని అయితే నియమించబోతున్నట్టుగా మనకైతే లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ అయితే రావడం జరుగుతుంది అనమాట. అయితే ఇందులో ఇన్ఫర్మేషన్ ఏంటి అనేది ఈ వీడియో తెలియజేస్తాను. సో ప్రతి ఒక్కరు వీడియోని ఖచ్చితంగా చివరిదాకా చూస్తే ప్రతి ఒక్కరికి అయితే అర్థమవుతుంది. కంపల్సరీగా ఈ వీడియోకి అయితే లైక్ చేయండి. లైక్ చేసినట్లయితే మన ఛానల్కి అయితే సపోర్ట్ దొరుకుతుంది. తప్పకుండా మన వాలంటీర్ మిత్రులకి అయితే ఈ వీడియో షేర్ చేయండి, వాళ్ళు కూడా ఇన్ఫర్మేషన్ తెలుస్తుంది. ఇంకా ఆలస్యం చేయకుండా అప్డేట్ విషయానికి అయితే వచ్చినట్లయితే ఇక్కడ మనం చూడొచ్చు, ఈరోజు సాక్స్ పేపర్లో క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. సీఎం జగన్ పుష్పగుచ్చం అందజేసి కృతజ్ఞత తెలుపుతున్నటువంటి నూతన సీఎస్ ఆదిత్యనాథ్ దాస్ అని ఒక మెయిన్ హెడ్లైన్ అయితే రావడం జరిగింది. ఇక్కడ చూసినట్లయితే రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా నియమితులైనటువంటి సీనియర్ ఐఏఎస్ అధికారి ఆదిత్యనాథ్ దాస్ బుధవారం ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని క్యాంప్ కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలవడం జరిగింది. అయితే సీఎస్గా తనను నియమించినందుకు కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ నెల 37వ తేదీన ప్రస్తుత సీఎస్ నీలం సాహ్ని పదవి విరమణ చేయనున్నారు విరమణ. అయితే అదే రోజు ఆదిత్యనాథ్ దాస్ కూడా బాధ్యత అయితే చేపట్టనున్నారు. సీఎస్ దాస్ను సీఎం కలిసిన కార్యక్రమంలో డీసీబీ సవాంగ్ గౌతమ్ కూడా పాల్గొనడం జరిగింది. ఫ్రెండ్స్, చూస్తున్నా కదా మనకి ఇదివరకు అయితే నీలం సాహ్ని గారు గ్రామ వార్డు సచివాలయ వ్యవస్థ, అలాగే గ్రామ వార్డు వాలంటీర్ల వ్యవస్థ, ఇలా ప్రభుత్వ ఏవైతే వ్యవస్థలు ఉన్నాయో వాళ్ళందరూ కూడా ఆదేశాలు జారీ చేసే అధికారి సీఎస్ నీలం సాహ్ని గారు ఉండేవారు అనమాట. అయితే సీఎస్ నీలం సాహ్ని గారు ప్లేస్లో ఇప్పుడు ఆదిత్యనాథ్ దాస్ గారు అయితే రావడం జరుగుతుంది. సీఎస్గా ఇతన్ని నియమించడం జరుగుతుంది. అయితే డిసెంబర్ 31న ఈ విధంగా సిఎస్ నీలం సాహ్ని గారు అయితే రాజీనామా చేయగా ఆ ప్లేస్లో సిఎస్ దాస్గా మనకైతే రావడం జరుగుతుంది, ఆదిత్యనాథ్ దాస్ గారిని. సో ఈ యొక్క అధికారికి సో ప్రతి ఒక్కరు కూడా కృతజ్ఞతలు తెలియజేద్దాం. అలాగే ఇతను మంచి మంచి నిర్ణయాలు తీసుకోవాలని వైపు ప్రభుత్వానికి, అలాగే ముఖ్య సలహాదారిగా సీఎం జగన్మోహన్ రెడ్డి గారిని ఈ విధంగా నియమించడం జరుగుతుంది. కాబట్టి మరెన్నో ఆదేశాలు జారీ చేయాలని అయితే మనస్ఫూర్తిగా కోరుకుందాం. సో చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, మనకి లేటెస్ట్గా ఈ నెల 31న అయితే నియమించబోతున్నారు ఇతన్ని. సో చూడాలి ఎటువంటి నిర్ణయాలు తీసుకుంటారు. వాళ్ళ వ్యవస్థ, అలాగే సచివాలయ వ్యవస్థ, అలాగే కలెక్టర్లకు సంబంధించిన వ్యవస్థ కూడా ఉండడం జరిగింది. అలాగే గ్రామం మరియు వార్డు వాలంటీర్ ఎవరు మంచి ఆదేశాలు జారీ చేస్తున్నారంటే అజయ్ జైన్ గారు, అలాగే దాని ప్లేస్లో కూడా ఈ విధంగా చాలా మంది అధికారులు అయితే ఉండడం జరుగుతుంది. సో మంచి మంచి నిర్ణయాలు తీసుకోవడం పట్ల వాలంటీర్ వ్యవస్థ కూడా బాగుపడుతుందని చాలా మంది వాలంటీర్లు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. సో చూస్తున్నారు కదా, ఈ వీడియో మీద నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా మన వాలంటీర్ మిత్రులు షేర్ చేయండి. జై హింద్.